గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో 2 నెలల చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. వైద్య సిబ్బంది సరైన సమయంలో సరైన వైద్య సేవలు అందించలేదని వాపోయారు. హార్ట్ సమస్యపై చికిత్స కోసం కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా చికిత్స పొందుతూ 23వ రోజు మృతి చెందింది. రాత్రి 3 గంటల సమయంలో మృతి చెందిన చిన్నారిని చూడనివ్వని కాంటినెంటల్ హాస్పిటల్ యాజమాన్యం అడ్డుపడిందని వాపోయారు. హాస్పిటల్లో ప్రతిరోజు సరైన వైద్య సేవలు అందించకపోవడంతో చిన్నారులు చనిపోతున్నారని రోగులు తెలిపారు. क्या भाई, अरे हिंसा घूम गया भाई आज. हाँ जाते बराबर जाते, आपको उनके साथ उनके साथ हम भी जाते. बात करेगा ना, क्या है प्रॉब्लम, क्या है प्रॉब्लम, क्या है कहीं को, कहीं को अलाउड नहीं है. कौन बोले मीडिया को अलाउड नहीं है बोल के, कौन बोले बोलो. सर आएगा बात कीजिए, मीडिया को अलाउड नहीं है बोल के कौन बोले बोलो. हॉस्पिटल है, आपको नहीं बुलाया ना सर आपको. हाँ हाँ हम बोले, कोई भी नहीं बुलाता हॉस्पिटल में. इंसिडेंट हुए तो कोई भी नहीं बुलाता. एक्सक्यूज मी सर प्लीज, क्या है अभी परमिशन आ गया तो है ना, परमिशन आ गया तो है. सिक्योरिटी गार्ड है तुम्हारा, खाली सिक्योरिटी गार्ड है तू. अंदर आओ, अंदर प्लीज आप आ जाइए. हेलो मैडम, आप आ जाइए सर, आप आइए सर प्लीज. सर आप कौन है, रिलेट का है वो, इधर बुला रहे हैं आप, बोल रहे हैं सर. मैडम मैडम आप मैडम, अंदर आओ లిఫ్ట్ కూడా బంద్ చేసారు. ఓ చెల్లెలతో లిఫ్ట్ కూడా బంద్ కర్ర. तुम्हारे तुम कह क्यों हंगामा कर रहे यार, तुम्हारा ड्यूटी तुम कर रहे ना, कह क्यों हंगामा फिर कर रहे हैं ना. ओ भैया आपको परमिशन कहीं भी रहता है, मीडिया को कोई रोक नहीं सकता. ये बात है, लेकिन जहां कटमन कोड अनले నేను ఒకటండి, నేను పేమెంట్ కట్టమని చెప్పేసి అనలేదు. నేను పేమెంట్ కడతాను, ఏవైతే డబుల్ ఛార్జెస్ వేస్తారో అది చెక్ చేసుకున్నాను అని టిక్ చేసి చెప్పాను. ఓకే ఓకే, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు, మేము అడిగాం కాబట్టి మీరు ఇప్పుడు వచ్చేసేసి మేము కరెక్షన్ చేస్తామన్నారు. మేము అడగకపోతే ఇది ఇది తెలియని పేషెంట్స్, అవి మాకు తెలిసినవి మేము అడిగాము, మాకు తెలియని వాటి గురించి ఎలా. అదొకటి, ఇప్పుడు ఆ అమౌంట్ కనెక్ట్ కరెక్షన్ చేసి మేము తగ్గిస్తాం మీకు అమౌంట్ అన్నారు. ఇప్పుడు చనిపోయిన పాప పరిస్థితి దాని గురించి అడిగారు. మేము అమౌంట్ గురించి మాట్లాడాలి. నేను చెప్పింది ఏంటంటే ఈ డబుల్ ఉంది, మిగిలింది ఏంటంటే డాక్టర్ ఏ విధంగా ట్రీట్ చేశాడు, నర్సెస్ ఏ విధంగా ట్రీట్ చేశారు, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, చేసిన ప్రొసీజర్స్ ఇవి, ఇది కరెక్టా, మీరు మెడికల్గా వెళ్ళండి. మేమన్నీ మేము చెక్ చేసుకున్నాము, మా సిస్టర్ కూడా నర్సే, ఈ ప్రొసీజర్స్ కరెక్ట్ కాదు, పోయి అడుగుతుంటే ఇవి కరెక్ట్ అని చెప్పేసేసి ఏం కాదని చెప్పేసి అన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసి మాకు ఇందులో కరెక్షన్ జరగాల. ఇలా ఎంతమందిని మేము మీ హాస్పిటల్ పట్టం పెట్టుకోవాలి, మేము ఇక్కడికి వచ్చింది 100% మీకు నమ్మకంతో, మీతో గలాట పెట్టుకుని మాకేదో వస్తుందని కాదు, లేకపోతే మా బేబీ చనిపోతే మాకు ఏమైనా ఆనందం కాదు, దాని మీద మేము డెడ్ బాడీస్ మీద మనీ మేక్ చేసేది కాదు. ఇప్పుడు ఇలా ఇలా ఎంతమంది బేబీలు చనిపోతారు ఇలా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, నర్సెస్ నిర్లక్ష్యం వల్ల, నర్సెస్కి ప్రాపర్గా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వల్ల ఎన్నాళ్ళు ఎంతమంది ఇలా ఇదవుతారు, బలవుతారు. దీని గురించి అడిగారు. స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు లోపల పోగానే లోపల తీసుకెళ్ళి మీరు అమౌంట్ కట్టకుండా అని చెప్పారా? లేదు, వాళ్ళని డాక్టర్ నర్స్ ఇవ్వరు, వాళ్ళ ఫోన్లే లైట్ తీసుకురన్నారా? లైట్ తీసుకోండి, ఆ మీడియా మిత్రులు అంటే వాళ్ళ లైట్ అసలు మీడియా గురించి రాలేదు.
మేడం అందరినీ వాళ్ళతో ఎందుకు అవసరమా ఉంది అని అంటే మేనేజ్మెంట్ ఇట్లా ఉంది మేడం మేడం హలో up to down 3 o'clock baby died. Now you are coming and you are saying you can speak. What we have to do? We have to wait for morning. We have gone to ICU. బేబీకి అవసరం లేదు. మీరు అనవసరంగా వేరే ఏ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. 2 రోజులు అయిపోద్ది, అయ్యే మాకు కనపడతా లేదు. అలాంటి బేబీని ఇప్పుడు మాకు చంపి మా చేతిలో పెట్టారు. ట్రీట్మెంట్ ఏం లేదండి, ఆపరేషన్ అయితే ఏం జరగలేదు. ఆపరేషన్ కానీ సర్జరీస్ కానీ ఏం జరిగింది లేదు. ఓన్లీ ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ పెట్టిన దానికి ఎంత 5 లక్షలు ఏంటంటే ఆక్సిజన్ 7 లక్షలు ఆఫర్ చూసిన దానికి 100 రూపాయలు మిగిలిన ఏం లేదండి. బిల్లింగ్ చార్జెస్ ఇంజక్షన్ ట్రీట్మెంట్ చూడండి, బిల్లు చూడండి. ఐదు ఇంజక్షన్ టాబ్లెట్స్ తప్ప ఇంకేమి లేవు. ఏ ఇంజక్షన్ టాబ్లెట్స్ కూడా ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ చార్జెస్ సంబంధించి కూడా బిల్లింగ్ చార్జెస్ రూమ్ చార్జెస్ 2.5 లక్షలు మెయింటెనెన్స్ చార్జెస్ అయిపోయిందండి. మొత్తం అంతా బ్లాక్ అంతా ఆయనంతా బ్లాక్ అయిపోయింది మొత్తం. అంత ఇంజక్షన్ వేసి మొత్తం శరీరం అంతా మారిపోయింది. చూడండి పచ్చగా ఒక్కడు కాదు 10 చోట్ల కూర్చారండి. ఇంజక్షన్ కూడా ఇంజక్షన్ వేసి బేబీ మీద మొత్తం చేసేసాడు మొత్తం ఇక్కడికి అక్కడికి వాళ్ళ మమ్మీ.